నా గుండెల్లో నా తల్లిదండ్రులకు ఉన్న స్థానం కార్యకర్తలకు ఉంది. ఎవరి మాటలు నమ్మి నన్ను దూరం చేసుకోవద్దు. అనకాపల్లి నుంచే పోటీ చేస్తా. నా ఎలక్షన్ నిర్వహణ బాధ్యత మీదే. 5 నెలలు కష్టపడితే మళ్ళీ 5 ఏళ్ల అధికారం మనదే. ప్రాణం పోయినా అవినీతికి పాల్పడను. భావోద్వేగ పూరిత ప్రసంగం చేసిన మంత్రి అమర్నాథ్. చాలా నియోజకవర్గాలు చూస్తుంటారు, చాలా మందికి అవకాశం. సరే, పట్టణం గురించి మనం మాట్లాడడం అనవసరం, కానీ నాకు మాత్రం మీరే బలం, మీరే బలహీనత. మీరు ఏం కావాలన్నా ఏం చేయాలన్నా నేను ఏది గ్రామంలో కూడా మీరు కూడా చాలా సందర్భాల్లో చూస్తుంటారు, మీ గ్రామ స్థాయిలో వచ్చేటువంటి ఏ అవకాశం అన్నా లేకపోతే ఏ సందర్భం వచ్చినా మీకే అని చెప్తాను తప్ప నేను ఏ రోజు ఇన్వాల్వ్ అది సచివాలయం వాలంటీర్లు కానీ లేకపోతే ఇంకో పోస్ట్ కానీ ఇంకో పోస్ట్ కానీ ఇంకో పోస్ట్ కానీ ఏ రోజు నేను ఇన్వాల్వ్ అవ్వాలి. ఏదైనా గ్రామంలో ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ కూర్చొని మాట్లాడుకొని డిసైడ్ చేసుకుని రమ్మంటారు తప్ప నేను ఇన్వాల్వ్ అయ్యి ఫలానా చేయండి మీరు చెప్పిన మాట వినాల్సిందే అనేటువంటి ఆ హుకుం జారీ చేసినటువంటి సందర్భం ఏ రోజు కూడా లేదు. ఈరోజు ఇవన్నీ తట్టుకోలేక మన మీద అవినీతి పరమైనటువంటి మచ్చలు మన మీద వెయ్యాలి, మన మీద ఆ రకమైనటువంటి వరద జల్లాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఏకంగా సినిమా చూస్తారు, కన్సెప్ట్ ఉన్నాడండి, వచ్చింది 4 నిమిషాలు ఉన్నాడు, ఏమన్నా చెప్పాడా? ఎవడో ఫోరం బాబు చెప్పాడని ఫోరం బాబు భూమా చెప్పి చెప్పి 195/1 బాబు చేశారు.